ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్ కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడగా ఎట్టకేలకు యుఏఈ వేదికగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగులీతో పాటు సెక్రటరీ జైషా దుబాయ్కి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించిన మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్లో కాకుండా యుఏఈలో ఐపీఎల్ నిర్వహించడానికి గల కారణాన్ని సెక్రటరీ జైషా వెల్లడించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటగా భారత్లోనే లీగ్ను కంప్లీట్ చేయాలనుకున్నాం. దేశంలో కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి కూడా. సెప్టెంబర్ నాటికి సెకండ్ వేవ్ కేసులు చాలా తగ్గవచ్చు. అయితే ఆ సమయంలో ఇక్కడ వర్షాలు మొదలవుతాయి. దేశంలోని చాలా నగరాల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షాకాలంలో మ్యాచ్లు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. అందుకే గత సీజన్లో సరిగ్గా ఇదే సమయంలో ఐపీఎల్ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అయింది. అందుకే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఐపీఎల్ 2021 సీజన్ను యుఏఈకి తరలించామంటూ సెక్రటరీ జైషా వెల్లడించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.